నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినభావ సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఈ వీడియోలో మనము ప్రభుత్వ భూములను నాలాగా మార్చవచ్చా, అసలు నాలా అంటే ఏంటి అనే అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాలా, NALA. నాలా అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్ అని అర్థం. ఈ నాలా చట్టాన్ని 2006 అమలులోకి తీసుకొచ్చినారు. నాలా అంటే వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడం అని అర్థం. అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యవసాయ భూములను కమర్షియలైజ్డ్ పర్పస్లో, రెసిడెన్షియల్ పర్పస్లో ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు ఆ భూములను మనం నాలాగా మార్చుకొని వాటి మీద మనకు కావాల్సిన నిర్మాణాలు చేపట్టుకోవాలి. ఆ భూములనే నాలాగా కన్వర్ట్ అయిన భూములు అని అంటుంటాం. మరి కొన్ని భూములను మనము నాలాగా మార్చలేము. ఏ భూములను మనము నాలాగా కన్వర్షన్ చేయలేము అని అంటే, ప్రభుత్వ భూములను నాలాగా మార్చలేము, నాలాగా మార్చి వాటి మీద ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేము. అదేవిధంగా ఆయా గ్రామాలలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు, వాగులు, వంకలు ఉన్నాయి, వాటిని కూడా మనము నాలాగా కన్వర్షన్ చేసి వాటి మీద ఎలాంటి నిర్మాణాలు చేపట్టే అవకాశం, అధికారం మనకు లేదు. గ్రీన్ జోన్ పరిధిలోకి వచ్చే భూములు ఉంటాయి. ఈ గ్రీన్ జోన్ పరిధిలోకి వచ్చే భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనము నాలాగా కన్వర్షన్ చేయలేము. ప్రతి గ్రామంలో, అలాగే పట్టణ నగర ప్రాంతాలలో దేవాలయాల అభివృద్ధి కోసం, దేవాలయాల నిర్మాణాల కోసం కొంత భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఆ భూములను కూడా మనము నాలాగా కన్వర్షన్ చేసి అమ్మకాలు కొనుగోలు చేయడము, లేకపోతే కమర్షియల్ బిల్డింగ్స్ నిర్మాణం చేయడము, రెసిడెన్షియల్ బిల్డింగ్ నిర్మాణం చేయడం అనేది చేయరాదు, చేపట్టరాదు. గ్రామ పట్టణ అవసరాల కోసము కొంత భూమిని కేటాయించినారు. ఈ గ్రామ పట్టణ అవసరాల కోసం కేటాయించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను కూడా మనము నాలాగా మార్చలేము. ప్రతి గ్రామంలో కుల వృత్తుల భవనాలు నిర్మించడానికి కొంత భూమిని కేటాయించినారు. ఆ భూములను కూడా మనము నాలాగా కన్వర్షన్ చేయలేము. కేవలము పట్టా పొందినటువంటి భూములు, సొంత భూములను మాత్రమే మనము నాలాగా మార్చి ఆ తర్వాత మనము రియల్ ఎస్టేట్ వెంచర్లోక, లేకపోతే పరిశ్రమల అభివృద్ధి కోసమా, లేకపోతే రెసిడెన్షియల్ నిర్మాణాల కోసమా, ఇలా ఏ నిర్మాణాల కోసమైనా నాలాగా మార్చుకోవచ్చు. కానీ ఇంతకుముందు చెప్పుకున్నటువంటి భూములను మాత్రం మనం నాలాగా మార్చుకునే అవకాశం మాత్రం మనకు లేదు, ఉండదు కూడా.